హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పోలవరం సిరీస్లో భాగంగా సెకండ్ పార్ట్, డయాఫ్రమ్ వాల్. పోలవరం సిరీస్లో ఫస్ట్ పార్ట్లో మనం పోలవరం ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎక్కడ లొకేట్ అయ్యింది, దాని యొక్క స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం హై లెవెల్లో తెలుసుకున్నాము. ఈరోజు డయాఫ్రమ్ వాల్ గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న డయాఫ్రమ్ వాల్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ వన్ ఆఫ్ ఎ కైండ్ డయాఫ్రమ్ వాల్. అసలు ఈ డయాఫ్రమ్ వాల్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానివల్ల ప్రాజెక్ట్కి వస్తున్న ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, దానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఇదంతా కూడా మనం ఒకసారి ఇవాళ తెలుసుకుందాం, పోలవరం అన్కాంప్లికేటెడ్ సిరీస్లో భాగంగా. అయితే డయాఫ్రమ్ వాల్ అనేది కాసేపు పక్కన పెడితే, ఇంత లార్జ్ స్కేల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఆ డ్యామ్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వాటర్ సీపేజ్. ఇప్పుడు ఇంత పెద్ద డ్యామ్ ఉంది కదమ్మా, ఈ డ్యామ్ అనేది రివర్ బెడ్ లోపలికి కొంతవరకు వెళ్తారు. సో కొంతవరకు వెళ్ళినప్పటికీ కూడా ఆ పోలవరం ఏరియాలో, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పోలవరం ఏరియాలో ఆ సాయిల్ ఏదైతే ఉందో, అంటే ఫౌండేషన్ ఎంతవరకు వెళ్తుందో, అక్కడ ఉన్న సాయిల్ అనేది యూనిఫామ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని ఏరియాలు వీక్గా, కొన్ని ఏరియాలు స్ట్రాంగ్గా ఉండొచ్చు. మనం కంప్లీట్గా రాక్ సాలిడ్ రాకీ సాయిల్ ఉన్నంత వరకు వెళ్ళాలంటే ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతాయి. కంప్లీట్గా రాకీ పార్ట్ వెళ్ళాలంటే కొన్ని 100 మీటర్లు, మేబీ 100 మీటర్స్ డెప్త్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అంత డెప్త్లోకి వెళ్ళి ఫౌండేషన్ వేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ చాలా చాలా పెరిగిపోతుంది, అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో వీళ్ళు ఎంతవరకు వెళ్ళగలరో అంత డెప్త్లోకి వెళ్ళి ఫౌండేషన్ అనేది వేస్తారు. అయితే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, సుమారు పోలవరం డ్యామ్ మనకి 1.5 కిలోమీటర్స్ లెంత్ ఉంది. ఈ 1.5 కిలోమీటర్స్ కూడా సాయిల్ ఒకే రకంగా ఉంటుందా, ఒకే రకమైన యూనిఫామిటీ ఉంటుందా అంటే ఉండదు. సో సాయిల్ యూనిఫామిటీ ఆ 1.5 కిలోమీటర్స్ కూడా ఒకే రకంగా ఉండడం అనేది కష్టం. ఇది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏం చెప్తానంటే, మీకు వాటర్ సీపేజ్ అని చెప్పాను చూడండి, ఇప్పుడు ఈ ఫౌండేషన్ కింద ఉన్న సాయిల్ ఏదైతే ఉందో అది రాకీ పార్ట్ కాకపోతే, ఓకే, అది నార్మల్ సాయిల్ అయితే ఆ సాయిల్లోకి వాటర్ వెళ్తుంది కదా. మరి వాటర్ సీపేజ్ అంటాం, అంటే పోరస్ అంటే వాటిలోంచి వాటర్ లోపలికి వెళ్ళిపోవడం. సో లోపలికి వెళ్ళడానికి అలో చేసేదాన్ని పోరస్ మెటీరియల్ అంటాం. సో ఆ సాయిల్లోకి వాటర్ వెళ్తే ఆ కిందకి, అంటే ఫౌండేషన్ కిందకి వాటర్ చేరిపోయి కింద చేరిన వాటర్ అప్వర్డ్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది. అలా ఫౌండేషన్ కిందకి చేరిపోయే వాటర్ అప్వర్డ్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేసినప్పుడు డ్యామ్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని స్టెబిలిటీ దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. ఇది మొదటి ఆస్పెక్ట్, అంటే వాటర్ అనేది ఫౌండేషన్ కిందకి చేరకుండా మనం చూసుకోవాలి. రెండోది వచ్చేసి, జనరల్గా ఇంత లార్జ్ స్కేల్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎర్త్ క్వేక్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో దే ఆర్ ససెప్టబుల్ ఫర్ సీస్మిక్ యాక్టివిటీ. మరి పొరపాటున ఏమైనా ఎర్త్ క్వేక్ లాంటిది వస్తే దాన్ని డ్యామ్ తట్టుకోగలుగుతుందా, కదిలిపోయి షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది రెండవ ఆస్పెక్ట్. ఈ రెండు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు డయాఫ్రమ్ వాల్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తామో మనకు అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి వచ్చేసరికి డయాఫ్రమ్ వాల్, ఈ డయాఫ్రమ్ వాల్ అనేది ఆ డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్కి ఆనుకునే కన్స్ట్రక్ట్ చేస్తారు, అంటే కంప్లీట్గా దానికి అతుక్కొని ఉంటుంది. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద డ్యామ్, డ్యామ్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది ఫౌండేషన్ లెవెల్లో. అయితే ఇది ఫౌండేషన్ కన్నా ఎక్కువ డీప్కి వెళ్తుంది, ఎక్కువ డెప్త్లోకి వెళ్తారు. ఎంత డెప్త్లోకి వెళ్తారంటే, ఎక్కడైతే సాయిల్ కంప్లీట్గా యూనిఫామ్గా రాకీగా ఉంటుందో, అంటే కంప్లీట్ సాలిడ్ రాకీ బేస్ ఎక్కడ దొరుకుతుందో అంత డీప్గా వెళ్తారు. పోలవరం కేసుకు వచ్చేసరికి రివర్ బెడ్ నుంచి 40 నుంచి 120 మీటర్ల లోతు వరకు వెళ్ళి తవ్వి ఈ పర్టిక్యులర్ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అలాంటి రాకీ బెడ్ వరకు వెళ్తున్నారంటే స్టెబిలిటీ కోసం. ఎక్కడైతే మనకి ఆ సాయిల్ అనేది రాకీ సాయిల్ ఉంటుందో స్టేబుల్గా ఉంటుంది, మరి కదలిక ఉండదు, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉండదు. సో డయాఫ్రమ్ వాల్ అంత డీప్, అంటే డ్యామ్ ఫౌండేషన్ కంటే ఎక్కువ డీప్గా డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు, అంత డీప్గా డయాఫ్రమ్ వాల్ వెళ్తుంది. ఈ డయాఫ్రమ్ వాల్ అప్ స్ట్రీమ్ సైడ్, మనకి డ్యామ్ ఇలా ఉందనుకోండి,
ఇటు నుంచి వాటర్ వస్తుంది అనుకోండి, ఇటు నుంచి వాటర్ వస్తుంది అది అప్ స్ట్రీమ్ సైడ్ అవుతుంది, ఇక్కడ స్పిల్ వే నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్ అవుతుంది. సో ఈ రిజర్వాయర్ ఇటు నుంచి వాటర్ వస్తుంది కదమ్మా, మరి డ్యామ్ దాన్ని ఆపుతుంది కదా, ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని మనం రిజర్వాయర్ అంటాం. ఆ రిజర్వాయర్లో ఉన్న వాటర్ అనేది డ్యామ్ మీద ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఆ వాటర్ అనేది డ్యామ్ యొక్క ఫౌండేషన్ కిందకి వెళ్ళి ఆ సాయిల్లోంచి అప్వర్డ్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఇది జరగకుండా చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇది అప్ స్ట్రీమ్ సైడ్ అయితే ఇక్కడ మనం డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది డ్యామ్ ఫౌండేషన్ కంటే ఎక్కువ డీప్గా ఉంటుంది, ఎక్కువ డెప్త్లోకి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎంత డెప్త్లో కంటే రాకీ సాయిల్, బెడ్ రాక్ లాగా ఒక రాకీ సాయిల్ ఉన్నంత డెప్త్లోకి డయాఫ్రమ్ వాల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి డయాఫ్రమ్ వాల్కి దీనికి డ్యామ్కి మధ్యలో మరి గ్యాప్ ఉండదు. అలాగే పోలవరం కేసులో కన్స్ట్రక్ట్ చేస్తున్న డయాఫ్రమ్ వాల్ అనేది ప్లాస్టిక్ ఫిల్డ్ కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది అంత డెప్త్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది ఎంతలో ఎంత లెంత్ ఉంటుందంటే డ్యామ్ ఎంత లెంత్ ఉంటుంది, ఎంత పొడుగుంటుందో డయాఫ్రమ్ వాల్ కూడా అంతే పొడుగుంటుంది. అరౌండ్ 1.5 మీటర్స్ థిక్నెస్తో అరౌండ్ 1.5 కిలోమీటర్ లెంత్తో డ్యామ్ డయాఫ్రమ్ వాల్ అనేది పోలవరం కేసులో మనకి కనిపిస్తుంది. అయితే ఈ డయాఫ్రమ్ వాల్ ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు వస్తున్న ఉపయోగాలు ఏంటి? మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే సీపేజ్ కంట్రోల్. ఇందాక మనం చెప్పాను రిజర్వాయర్లో ఉన్న వాటర్ అనేది డ్యామ్ యొక్క ఫౌండేషన్ కింద లేయర్స్లోకి వెళ్ళిపోయి అప్వర్డ్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పాను. ఇప్పుడు అది జరగకుండా కంప్లీట్ సీపేజ్ కంట్రోల్ లేదా సీపేజ్కి బ్యారియర్ లాగా డయాఫ్రమ్ వాల్ పనిచేస్తుంది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ఈ డ్యామ్ ఫౌండేషన్ కంటే కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఫౌండేషన్ ఇంతవరకు ఉందని ఇది రివర్ బెడ్ అనుకోండి, ఇది రివర్ బెడ్ అనుకోండి, డ్యామ్ ఫౌండేషన్ ఇంతవరకు వెళ్ళింది అనుకోండి, డయాఫ్రమ్ వాల్ అంతకంటే కింద లెవెల్కి వెళ్తుంది, అంతకంటే కింద లెవెల్కి వెళ్తుంది. కింద లెవెల్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది డ్యామ్ కిందకి వెళ్ళాలంటే డయాఫ్రమ్ వాల్ని దాటి వెళ్ళాలి. సో వాటర్ డ్యామ్ ఫౌండేషన్ కిందకి వెళ్లకుండా డయాఫ్రమ్ వాల్ ఆపుతుంది. ఇలా ఆపడం ద్వారా కంప్లీట్గా సీపేజ్ని కంట్రోల్ చేసి వాటర్ యొక్క అప్వర్డ్ ప్రెజర్, ఇందాక చెప్పాను దాని కిందకి వెళ్తే అది అప్వర్డ్ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుందని, అలా అప్వర్డ్ ప్రెజర్ నుంచి డ్యామ్ని కాపాడుతుంది. ఇది మొదటి ఆస్పెక్ట్. ఒకవేళ ఎర్త్ క్వేక్స్ లాంటివి వస్తే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎర్త్ క్వేక్స్ లాంటివి వస్తే, సీస్మిక్ యాక్టివిటీ వస్తే అప్పుడు కూడా ఇది చాలా ఎక్కువ డెప్త్లోకి వెళ్తుంది. రాకీ సాయిల్ నేను చెప్పాను, చాలా రాకీగా ఉన్న పార్ట్ వరకు ఇది వెళ్తుంది కాబట్టి దీనికి ఈ డయాఫ్రమ్ వాల్కి ఈ డ్యామ్ ఈ రకంగా అతుక్కొని ఉంటుంది కాబట్టి ఒక రకంగా డ్యామ్ షేక్ అవ్వకుండా ఈ డయాఫ్రమ్ వాల్ కాపాడుతుంది, ఒక స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది ఇస్తుంది. మూడో పార్ట్ తీసుకుంటే మీకు ఎర్త్ క్వేక్ లేనప్పుడు కూడా జనరల్గా ఇందాక కూడా మీకు చెప్పాను డ్యామ్ యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్లో ఉన్న ఏరియా అంతా యూనిఫామ్ సాయిల్ ఉండకపోవచ్చు. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన సాయిల్ ఉండొచ్చు. అంటే ఒక చోట సాయిల్ స్ట్రాంగ్గా ఉండి ఇంకో చోట సాయిల్ వీక్గా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది డ్యాము ఒకవైపుకి వాలే పరిస్థితి లేదా వంగే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఇది మళ్ళీ చూడండి ఒకసారి, ఇది డ్యామ్ అనుకుంటే ఇది డయాఫ్రమ్ వాల్ అనుకోండి, డయాఫ్రమ్ వాల్ అనేది డ్యామ్ కంటే ఎక్కువ డెప్త్లో ఉంటుంది అండ్ డయాఫ్రమ్ వాల్ కింద ఫౌండేషన్ అంతా కూడా రాక్ సాలిడ్ ఉంటుంది. అంటే ఎక్కడ రాక్ సాలిడ్ ఉంటుందో అంతవరకు డయాఫ్రమ్ వాల్ కిందకి వెళ్ళిపోతుంది, కానీ డ్యామ్ కింద ఉన్న ఏరియా అంత రాక్ సాలిడ్గా ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఇది యూనిఫామ్గా లేకపోయినప్పటికీ కూడా డయాఫ్రమ్ వాల్కి అది అతుక్కొని ఉంటుంది కాబట్టి డయాఫ్రమ్ వాల్ అనేది కింద వరకు మనకి రాక్ సాలిడ్ ప్రాంతం వరకు వెళ్తుంది కాబట్టి అలాంటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇష్యూస్ రాకుండా కూడా డయాఫ్రమ్ వాల్ కాపాడుతుంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాలే లేదనుకోండి, ఫౌండేషన్ కిందంతా ఒకే రకంగా లేదనుకోండి, ఒక దగ్గర ఏమో బలంగా ఉంది డ్యామ్ యొక్క వెయిట్ని కాస్తుంది, ఇంకోవైపు వీక్గా ఉంది అక్కడ కుంగిపోయేలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది లోడ్ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. డ్యామ్ చాలా వెయిట్ ఉంటుంది కదా, దాని వెయిట్ అంతా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, ఒక దగ్గర వీక్ ఉంది కుంగిపోయే పరిస్థితి వస్తుంది, ఇంకోవైపు స్ట్రాంగ్గా ఉండే పరిస్థితి వస్తుంది. ఇలా జరగకుండా మనకి డయాఫ్రమ్ వాల్ కాపాడుతుంది. సో డయాఫ్రమ్ వాల్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది, ఒకటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, అంటే సాయిల్ యూనిఫామ్గా లేకపోయినప్పటికీ సిన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డయాఫ్రమ్ వాల్ ఒక స్టెబిలిటీ ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. అలాగే ఎర్త్ క్వేక్ లాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు సీస్మిక్ యాక్టివిటీ నుంచి కూడా కాపాడుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సీపేజ్ కంట్రోల్ అండ్ వాటర్ అప్లిఫ్ట్ ప్రెజర్ నుంచి డ్యామ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సీపేజ్ అంటే అర్థమైందా, వాటర్ పోరస్ మెటీరియల్లోంచి కిందకి వెళ్ళిపోయి డ్యామ్ ఫౌండేషన్ కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ ఫౌండేషన్ కింద ఉన్న వాటర్ అప్వర్డ్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం, ఆ ప్రెషర్ నుంచి కూడా డ్యామ్కి డయాఫ్రమ్ వాల్ అనేది ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ డయాఫ్రమ్ వాల్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇది కొంత దెబ్బతినిందని. సో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలా లేకపోతే రిపేర్ చేయాలా అనే డిస్కషన్ కోసం
మన కేంద్ర జలసంఘం వాళ్ళు ఇంటర్నేషనల్ నిపుణుల్ని పిలిపించారు. ఇద్దరు కెనడా నుంచి, ఇద్దరు అమెరికా నుంచి, మొత్తం నలుగురు వచ్చారు. నలుగురు వచ్చి 3-4 రోజులు చూసి వాళ్ళు కొత్త డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలని, అంటే వాళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా బేస్ చేసుకొని కేంద్ర జలసంఘం సారీ కేంద్ర జల మంత్రిత్వ శాఖ మంత్రి కొత్త డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికే డెసిషన్ తీసుకున్నట్టుగా ఈరోజు ఈనాడు పేపర్లో మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ డయాఫ్రామ్ వాల్. అండ్ పోలవరం కేసులో ఇది 1.5 మీటర్ థిక్గా ఉంది. ఆల్మోస్ట్ 1.4 కిలోమీటర్స్ లెంత్, అంటే డ్యామ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కూడా డయాఫ్రామ్ వాల్ ఉంటుంది. ఒక కంటిన్యూస్ బ్యారియర్ లాగా ఏ రకంగానూ సీపేజ్కి అవకాశం లేకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద డయాఫ్రామ్ వాల్గా మనం చెప్పొచ్చు.